ఓం నమస్తే, నేను డాక్టర్ వెంకటాచగంటి, ప్రెసిడెంట్ వేదాస్ వరల్డ్ ఇంక్. నాసా వాళ్ళు లేకపోతే వేరే ఆస్ట్రానమీ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు యూజ్ చేసిన టెలిస్కోప్స్, వాటి వివరాలు, వాటి డిఫరెన్సెస్, వాటి అంటే టెలిస్కోప్ డిఫరెన్స్ కాకుండా పిక్చర్స్ ఏవైతే అవి ఇమేజెస్ పంపించినాయో వాటిని చూసి ఒకసారి మనం మాట్లాడుకుందాము. ఆ తర్వాత ఒక పైలట్ తీసిన పిక్చర్స్ ఉన్నాయి, ఆ పిక్చర్స్ చూపిస్తాను. దానికి దీనికి మీ మధ్యలో డిఫరెన్స్ తెలుస్తుందేమో గమనించండి. ఇక్కడ మీరు చూస్తున్న చిత్రాల్లో ఇది మొదటిది వైజ్ WT 4.6 మైక్రోమీటర్ టెలిస్కోప్. ఈ స్విట్జర్ ఇరాక్ అంటే ఇన్ఫ్రారెడ్ ఎరే కెమెరా 8.6 మైక్రోమీటర్స్. ఇది JWST మిరి అంటే మిడ్ ఇన్ఫ్రారెడ్ ఇన్స్ట్రుమెంట్ 7.7 మైక్రోమీటర్స్. చూడండి ఎంత స్పష్టంగా ఉందో. ఇది JWST టెలిస్కోప్తో తీసింది. మీకు ఇది ఒక గెలాక్సీ అండ్ గ్లాస్ Z13 అని వాళ్ళు చెప్తున్నారు. అదిగోండి ఇక్కడ దాని ఇమేజ్. ఇది మిడ్ అట్లాంటిక్ ఓషన్ మీద ఫ్లై అవుతున్నప్పుడు ఒక పైలట్ తీసిన పిక్చర్స్ అండి ఇవి. సో దీనికి ఇదివరకు మీకు చూపించిన ఆ గెలాక్సీ గ్లాస్ Z13 అనే ఇమేజ్కి మీరు ఏమి డిఫరెన్స్ కనిపెట్టగలరు ఎక్సెప్ట్ రంగు తప్పితే ఇంకేం తెలియదు కదా మీకు. అది ఒక ప్యాచ్, ఇదొక ప్యాచ్. సో వాళ్ళు ఏంటంటే సైంటిస్టులు వాళ్ళు కొంత డేటా తీసుకొని స్పెక్ట్రల్ అనాలిసిస్ చేసి ఆ తర్వాత వాళ్ళు ఇది అది అని నిర్ధారణకు వస్తారు. అది విశేషం అన్నమాట, అంతకు మించి ఇంకేం లేదు. సో మీకు ఏ పిక్చర్ అయినా ఏ ఇమేజ్ అయినా ఒకటే. మీరు ఒకసారి రాత్రిపూట ఆకాశంకి చూస్తూ ఒక మంచి కెమెరాతో మంచి నక్షత్రాన్ని ఫోటో తీయండి, బ్రహ్మాండంగా వస్తుంది. చూశారు కదండి ఎక్కడ ఏం డిఫరెన్స్ మనకు తెలియదు. ఆ పిక్చర్ చూస్తే ఏమర్థమవుతుంది, ఏమీ అర్థం కావు నక్షత్రం. మనం రాత్రిపూట పైకి వెళ్ళి ఒక కెమెరా తీసుకొని మీరు ఫోటో తీసుకుంటే కూడా మీకు బ్రహ్మాండమైన ఇమేజెస్ వస్తాయి, అంటే మంచి కెమెరా ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇది ఆస్ట్రానమర్స్కి పనికి వస్తుంది కదండి. వాళ్ళు చెప్తారు కదండి, అంటే వాళ్ళు చెప్పిందే 1920 దగ్గర నుంచి 2020 దాకా ఎన్నిసార్లు మార్చారో చూడండి. ఒకప్పుడేమో 2 బిలియన్ ఇయర్స్ అయింది భూమి పుట్టినా, కరెక్ట్ అది అది హబుల్ కాన్స్టెంట్తో కరెక్ట్గా చెప్పారు. కానీ తర్వాత మార్చేశారు దాన్ని. ఎందుకంటే ఎందుకు మార్చారంటే మరి నేను అనుకోవడము మనము వైదిక సాంప్రదాయంలో మనకి వైదిక పద్ధతుల ప్రకారము మనకి 2 బిలియన్ ఇయర్స్ ఇప్పుడు అయిందన్నాం కదా, అది తెలుసుకొని వాళ్ళు ఏం చేశారంటే మార్చుకుంటూ పోయారనుకుంటున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే అది మార్చేసిన తర్వాత ఇప్పుడు జేమ్స్ స్పేస్ టెలిస్కోప్ అది చెప్పే లెక్క ప్రకారము అర్రీ గెలాక్సీస్ 500 మిలియన్ సంవత్సరాల తర్వాత కాదు దానికంటే ముందరే ఫామ్ అయిపోయినాయేమో ఏమో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టేసేసి 100 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసింది ఏమిటి అంటే కొండందవి ఎలకను కూడా పట్టలేదు, ఇంకా ఎలకని పట్టాము అనుకుంటున్నారు. సో ఏదో రాయో రప్పని చూసుకొని. సో వాళ్ళు కృషి చేస్తలేరంటే చేస్తున్నారు కానీ అది కృషి అనరది. సో పిష్ట పేషణ ఉన్నది, పిసికిని పిండినే మళ్ళీ పిసికి 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 నానా రవస చేస్తున్నారు తప్పితే అస్సలు విషయం చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళు తెలియదు కదా. సో మనం వేద జ్ఞానం ద్వారా పురాణాల్లో శాస్త్రాల్లో రాసిన ఖగోళ నిధులు ఉన్నాయి, అవి తెలుసుకుందాం. నేను ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను, అది వచ్చే వీడియోస్లో మళ్ళీ చెప్తాను. కానీ ప్రస్తుతం అయితే ఈ ఇమేజెస్ చూశారు కదా, మీకు ఆనందం కలిగే ఉంటుంది. ఉంటానండి. ఓ